బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెడికో విద్యార్థిని సంధ్యారాణి కేసులో పురోగతి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రధాన కారకరాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో శ్రీలక్ష్మి జాడను గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు పోలీసులు అదుపులో శ్రీలక్ష్మి ఉన్నట్లుగా తెలుస్తుంది. గుంటూరు నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం బెంగళూరు పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఓవర్ టు యు. రైట్ ఇమ్రాన్, రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం సృష్టిస్తున్న మెడికో విద్యార్థి సంజారాణి మృతికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని ఎట్టకేలకు ఈరోజు పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా మెడికల్ విద్యార్థులు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడంతో మెడికల్ విద్యార్థులు పెద్ద స్థాయిలో ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదేమైనా మెడికల్ దీనికి సంబంధించి ప్రొఫెసర్ సంజారాణికి మృతికి ప్రధాన కారణం ఆ ప్రొఫెసర్ లక్ష్మి అనని ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించారు. ఎట్టకేలకు ఈరోజు బెంగళూరులో ఆమెని బెంగళూరు పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసిన ఆమెని ఆమె భర్త విజయసాయిరథ్ని కూడా అరెస్ట్ చేసి గుంటూరుకి ఈరోజు సాయంత్రం లోపుగా తీసుకురానున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా దీనికి సంబంధించి ప్రధాన కారణం ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ శ్రీలక్ష్మి ఆమె కొంత రాజకీయం అండదండలతో ఈరోజు అన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె పర్యటిస్తూ ఈరోజు బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అందు వెంటనే ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఆమెని ఆమెకు నివాసం అక్కడ ఉన్నటువంటి ఓ నివాసంలో అరెస్ట్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. ఏదేమైనా మంత్రి కామినేని శ్రీనివాస్ ఇప్పటికే పోలీస్ ఉన్నధికారులకు ఆమెని తక్షణమే వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క దీని వెనక ఉన్నటువంటి ప్రొఫెసర్ శ్రీలక్ష్మిని పట్టుకునేందుకు కూడా 4 బృందాలుగా ఏర్పడి ఈరోజు ఎట్టకేలకు విజయం సాధించారనే మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గుంటూరు జిల్లాలో మెడికల్ విద్యార్థులు ఒక ఆనందం అయితే కనబడుతుంది. ఎప్పటికైనా ఏ రోజుకైనా న్యాయం గెలుస్తుంది అన్న ఒక ఆనందం అయితే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు ఇప్పటికీ హర్షధ్వనాలు చేస్తున్నారు. పోలీసులు చేసిన ఈ యొక్క విశ్వ ప్రయత్నం ఈరోజు ఎట్టకేలకు ఫలించిందనే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ పవన్.